ఈ రోజు మనం బోట్ నెక్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఇప్పుడు చెప్పుకోబోతున్నాము. మీరు ఫస్ట్ క్లాస్ లో డెమో విన్నారు. డెమో విన్నాక సెకండ్ కి వచ్చేసరికి మనం బ్యాక్ పార్ట్ బోట్ నెక్ బ్యాక్ పార్ట్ చెప్పుకోబోతున్నాం. అయితే బ్యాక్ పార్ట్ లోని మీకు వచ్చేసి మెజర్స్ ఇచ్చాను చూడండి. పొడవు 13.5, ఛాతీ 34, షోల్డర్ వచ్చేసి 14, నడుము వచ్చేసి 29, ఆ తర్వాత చెయ్యి పొడవు 9, చెయ్యి లూజు 9.5, ఇంకా చెయ్యి లూజు ఏమో 10.5, చెంక ఆమోల్ రౌండ్ వచ్చేసి 14. అయితే మెజర్మెంట్స్ అనేది ఎలా తీసుకోవాలనేది మీకు డెమోలో ఒకరికి తీసి చూపించాను, ఒకసారి చూస్తారు. ఈ టేప్ ఉంది కదా, టేప్ ని పట్టుకొని బ్యాక్ పార్ట్ భుజం పైన టేప్ ఆనించి క్రింద వరకు మీకు ఎంత అయితే మెజర్మెంట్ కావాలనుకుంటారో అంత పొడవు తీసుకోండి. అదే విధంగా ఛాతీ చుట్టుకొలత అనేది ఛాతీ భాగం తీసుకోండి. షోల్డర్ అనేది షోల్డర్ మరి క్రిందకి దించకుండా, బ్లౌజ్ ఎప్పుడూ కూడా లేడీస్ టైట్ గా వాడతారు, ఫిట్టింగ్ గా ఉండాలి కాబట్టి షోల్డర్ ఎప్పుడు పైకి తీయాలి. అదే సెట్స్ కు వచ్చేసరికి మగవాళ్ళు షర్ట్ లూజ్ గా వేసుకుంటారు కాబట్టి వాళ్ళు క్రిందకి తీస్తారు, అది షోల్డర్ తీసే పద్ధతి. ఆ తర్వాత ఏమో మీరు నడుము తీసుకుంటారు. మీద నుంచి క్రింద వరకు ఎంతైతే నడుము పొడుగు పెట్టుకుంటారో ఆ కట్ట ఎక్కడ కట్ అవుతుందో అక్కడే నడుము లూజ్ అనేది తీసుకుంటారు. నెక్స్ట్ 9, ఎల్బో హ్యాండ్ అనేది మినిమం గా 10 ఇంచీలు ఉంటది, కానీ నేను ఇక్కడ 9 ఎందుకు తీసుకున్నానంటే ఆ 1 ఇంచ్ అనేది క్రింద ఫ్రిల్ పెడతాం. 1 ఇంచ్ ఫ్రిల్ ఇప్పుడు బాగా నడుస్తుంది కదా ఫ్యాషన్, దానికోసం 1 ఇంచ్ ఫ్రిల్ మనం పెట్టడం కోసం 9 తీసుకున్నాం. తర్వాత 2 చైలూజ్లు మీకు ఇవ్వడం జరిగింది, ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి. ఆ 2 చైలూజ్లు ఎందుకు ఇచ్చామంటే ఈ ప్లేస్ లో ఒక చైలూజ్ అంటే ఎండింగ్ ఎక్కడైతే 9 వస్తుందో ఆ ప్లేస్ లో ఒక చైలూజు, ఆ తర్వాత మరికొంచెం పైకి ఒక చైలూజు, మీద నార్మల్ రౌండ్ ఏదైతే ఉందో దానికి ఇక్కడ ఈ 14 అనేది తీసుకోవడం జరిగింది. పలుకులు అర్థమయ్యావు కదా. ఇప్పుడు మనం డ్రాఫ్టింగ్ ఎలా వేయాలో చూద్దాము. అయితే ఇక్కడ పొడవుకి ఏం చేసామంటే 1 ఇంచ్ కలుపుకున్నాం. 1 ఇంచ్ దేనికోసం, పై మడత కోసం, క్రింద ముక్క తిప్పడం కోసం. ఆ తర్వాత ఛాతీకి 8 అంగుళాలు కలుపుకున్నాం. 8 అంగుళాలు ఎందుకోసం కలుపుకున్నాం అంటే మనం లూజ్ బాడీ లూజ్ కోసం. క్లాత్ షింక్ అవుతే స్టిచ్చింగ్ అనేది లోపల ఫ్యాబ్రిక్ ఉండాలి. ఆ ఫ్యాబ్రిక్ ఉండాలి అంటే మనం 2 ఇంచెస్ కలుపుకుంటే అది ఖర్చుగా ఉంటది, ఖర్చు అంటాం దాన్ని. అది కాకుండా ఇప్పుడున్న పరిస్థితులు ఏమవుతుంది, ఈ మంత్ మన బాడీ ఒకలా ఉంటది, నెక్స్ట్ మంత్ వచ్చేసరికి ఇంకొకలా ఉంటది. ఇలాంటి తేడాలు మన బాడీలో జరుగుతాయి కాబట్టి ఆ ఖర్చులు మనం పెట్టుకుంటాం. ఖర్చు పెట్టడం వల్ల మనం కొంచెం సిక్ అయ్యామంటే పొక్కుట్టు వేసుకుంటాం, లేదు అనుకుంటే పొక్కుట్టు విప్పదీసుకుంటాం. దానికోసం ఇది కలుపుకున్నాం. అది మనకి ఎంత వచ్చింది, 4 భాగాలు చేసుకుంటే 11 వచ్చింది. ఆ తర్వాత షోల్డర్ కు వచ్చాం. ఏదైతే షోల్డర్ కొలత మనం తీసుకున్నామో ఆ షోల్డర్ కొలతని 2 భాగాలు చేసుకున్నాము, షోల్డర్ కొలత 7 వచ్చింది. ఇక్కడ మీకు నెక్ కూడా నేను ఆల్రెడీ తీరి ఇచ్చేసాను. ఒక్కసారి చూడండి, ఇక్కడ 1, 2, 3, 4 అనేసి ఇలాగా సీరియల్స్ ఇచ్చాను. ఇవి ఈ నెంబర్స్ అనేవి మీకు దానికోసం ఇవ్వడం జరిగింది. అంటే మీకు ఫస్ట్ ఆర్డర్ ప్రకారం కొలతల ఆర్డర్ లో ఎందుకు చేయమన్నాను అనే దానికి ఉదాహరణగా నేను ప్రతిసారి క్లాస్ చెప్పినప్పుడు ఏ కొలత ముందు తీసుకున్నామో ఆ మెజర్ నే ఇక్కడ మనం తీసుకోవడం జరుగుతుంది. అందుకోసం అనేసి మనం ఈ కొలతలు మీకు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఫస్ట్ పొడవులోకి రండి. ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత తీసుకున్నామంటే మనం 0, 1, 1 పాయింట్ కదా అది, ఆ 1 పాయింట్ ని మనం 0, 1 అని పేరు పెట్టుకోమన్నాను. 0 అనేది ఇది, 1 అనేది ఇది. ఈ 0, 1 అనేది పూర్తి పొడవు. పూర్తి పొడవు అంటే అర్థం ఏంటంటే పొడవు అనేది మనకి 13.5 అంగుళాలు. ఆ 13.5 అంగుళాలకి పైన ఒక 1/2 ఇంచ్ క్రింద ఒక 1/2 ఇంచ్ ఖర్చు తీసుకుంటాం కాబట్టి మొత్తం 14.5 అనేది మనం 0 నుంచి 1 ని తీసుకోవడం జరిగింది. తర్వాత కొలతకు రండి, ఛాతీ లూజు. ఛాతీ లూజు మనం ముందే క్యాలిక్యులేట్ చేస్తాం, 11 వచ్చింది. 11 మనకి ఎలా వచ్చింది, అసలు ఛాతీ అనేది 34, దానికి ఏమో 8 అంగుళాలు కలిపాము, టోటల్ వచ్చేసి 44 వచ్చింది. ఆ 44 ని 4 భాగాలు చేసుకుంటే మనకి ఈ లూజ్ అనేది వచ్చింది. ఇది లూజు. ఇక్కడ మనం 2 అని పెట్టేసుకోము. ఇక్కడ 2 ఇచ్చాను కదా, ఈ 2 ఇక్కడ నుండి ఇది లూజు, ఇక్కడ నుంచి ఇది పొడవు. ఆ తర్వాత సింపుల్ గా ఇక్కడ 3 పాయింట్ అనేది మనం పెట్టేసుకున్నాం. అయితే ఇక్కడ 4 కి వచ్చేసరికి ఏం చేసామంటే 4 కి వచ్చేసరికి నెంబర్ 0.3, మూడో కొలత ఏం తీసుకున్నాం మనం ఇక్కడ
మూడో కొలత అనేది షోల్డర్ తీసుకున్నాం. ఈ షోల్డర్ భుజం ఈ భుజం నుంచి ఆ భుజం వరకు షోల్డర్ తీసుకొని ఆ షోల్డర్ ని రెండు భాగాలు చేస్తే 14 అనేది షార్ట్ వచ్చింది. ఈ 14 ని మనం రెండు భాగాలు చేసుకుంటే 7 వచ్చింది. ఈ 0 నుంచి 4 వరకు ఎంత చేస్తామంటే 7 ని మనం గుర్తించేస్తాం. అయిపోయింది. తర్వాత 5 ఈ మెడవెడల్పు అనేది 5 అన్నాను నేను. మెడవెడల్పు ఇది కూడా నెక్ అనేది మీకు ఇచ్చేసాను. 2.5 ప్లస్ 1.5 ఈక్వల్ టు 4. అది ఎలాగంటే చెప్తాను వినండి. మనం ఒరిజినల్ గా ఒక్కొక్క ఛాతీని బట్టి నెక్ ఛాతీని 12 భాగాలు చేసుకొని నెక్ లూజ్ తీసుకుంటాం. ఈ 34 ఛాతీకి వచ్చేసి మీకు పావుతక్కు 3 వరకు నెక్ వస్తుంది. కానీ విత్ ఎలా ఉంటుంది అంటే స్టిచింగ్ అయ్యాక పావుతక్కు 3 రావాలి. అంటే మనం ముందుకంటే ఆ 5 ఇంచ్ ముందుకు తీసుకోవాలి. కాబట్టి 2.5 అనేది ఈ బాడీ సైజ్ కి నెక్ లూజ్ నార్మల్ బ్లౌజ్ కి తీసుకుంటాం. అప్పుడు బోట్ కావాలి అనుకున్నప్పుడు 1 లేక 1.5 లెంత్ పెంచుకుంటాం. ఆ లెంత్ ఎలా పెంచుకున్నాం, ఇక్కడికి వచ్చేసి 2.5 వస్తే అందుకే ప్లస్ 1.5 అన్నాను నేను. 1.5 ఇచ్చి ఈ విత్ ఏమో నేను 4 ఇంచెస్ లెక్ తాలూకా విత్ ని నేను పెంచడం జరిగింది. నెంబర్ 5 లోని 4 అంగుళాలు గుర్తించుకున్నాం. ఆ తర్వాత 6 కి వచ్చాం. నెక్ డీప్ ఇది 6. ఈ నెక్ డీప్ ఏం చేస్తామంటే ఇక్కడ నుండి ఎంత మనం తెచ్చామో ఇది కూడా అంతే తేవాలి. ఇప్పుడు అది విత్ ఎక్కువ ఉంది కాబట్టి మనం మినిమం గా ఒక్కొక్క బాడీని బట్టి ఆ ప్రాబ్లం అవుతా ఉంటారు. కాబట్టి కొందరికి 3 సరిపోద్ది, కొందరికి 3.5 సరిపోద్ది, కొందరికి 4 సరిపోద్ది. అంతకన్నా క్రిందికి వెళ్తే మొత్తం బ్లౌజ్ అంతా జబ్బలు జారిపోయి ఇదంతా లూజులు వచ్చేస్తుంది. అంతకన్నా ఎక్కువ తీసుకోకూడదు, మినిమం 4 వరకు తీసుకోవాలి బాడీని బట్టి. ఇప్పుడు ఇది నేను 3.5 తీసుకున్నాను. 1 ఇన్ 6 అనేది 3.5 తీసుకున్నాను. ఈ 3.5 తీసుకొని ఇక్కడ దీన్ని ఇలా నుంచి ఇలాగా ఒక బాక్స్ వేసుకొని నెక్ షేప్ రావాలి అంటే నెక్ షేప్ ఎప్పుడు రౌండ్ గా రాకూడదు. ఇదిగోండి ఈ ప్లేస్ చూడండి, ఇక్కడ వరకు మనకి స్టిచింగ్ వచ్చేస్తుంది. ఈ స్టిచింగ్ తర్వాత నుంచి పాయింట్ ని ఇలా యాడ్ వాల్ గా బోట్ అంటే ఇలా రావాలి. బోట్ ఆకారాన్ని మనం అలా మార్క్ చేసుకున్నాం. ఇక్కడ నుంచి మినిమం మీకు 1.5-2 వరకు కూడా వెళ్తుంది మార్కు. అంతేగాని మా ఇక్కడ రౌండ్ అప్ గా చేయకూడదు. రౌండ్ అప్ చేస్తే నార్మల్ నెక్ వచ్చేస్తుంది. బోట్ అనేసరికి ఇలా రావాలి. అయితే ఆ తర్వాత నెక్ డౌన్ తీసుకునేక ఇక్కడ చెంత దగ్గరకు వచ్చాము. ఇక్కడ కూడా ఆన్సర్ ఇచ్చేసాను. చెంత అనేది హాఫ్ షోల్డర్. షోల్డర్ మనకి ఎంత వచ్చింది, 14 వచ్చింది. 14లో సగం 7, ఆ 7 హాఫ్ షోల్డర్. అందులో నుండి మైనస్ హాఫ్ చేసి మనం ఇది గుర్తిస్తాము. అప్పుడు 6.5 అనేది మనకి షోల్డర్ ఆ చెంత దిగుడు వచ్చింది. ఆ షోల్డర్ నుండి మైనస్ హాఫ్ షోల్డర్ నుండి మైనస్ హాఫ్ చేసి గుర్తిస్తే ఇక్కడ నుంచి ఇది అనేది 6.5 అనేది మనకి అది వచ్చింది. అయితే ఇక్కడ వరకు ఇలాగ మీకు సరిపోయింది. కటింగ్ లైన్ అనేది ఇస్తాను. లాస్ట్ ఇంకొకటి ఉంది కదా, లాస్ట్ అనేది ఏంటంటే ఈ రౌండ్ అప్ కి బాడీ లూజ్ మ్యాచ్ అవ్వాలి. ఇది మీకు టేప్ తో కొలిసి చూపిస్తే అర్థమవుతుంది. చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా నెంబరు, ఒక్కసారి చూడండి ఎంత, 8.5 కి పాయింట్ పెట్టుకున్నా. అంటే బాడీ లూజ్ 34లోని 4 భాగాలు చూస్తే 8.5 కదా ఇక్కడికి వచ్చింది. ఒరిజినల్ బాడీ లూజ్ ని ఇక్కడ మార్క్ పెట్టుకున్నాం. ఇది ఖర్చు, ఖర్చు 2 అంగుళాలు. 8.5 అనేది అసలు బాడీ లూజ్, అక్కడ మార్క్ పెట్టుకున్నాం, పాయింట్ పెట్టుకున్నాం చిన్నగా గుర్తు ఒక డాట్. ఆ తర్వాత రౌండ్ అప్, రౌండ్ అప్ అనేది ఏ భాగం వస్తుంది అంటే ఇక్కడ ఆమోల్ రౌండ్ ఉంది కదా, దాన్ని ఆఫ్ చేసి గుర్తించండి. ఇదిగోండి ఎగ్జాక్ట్లీ మీకు 7 అనేది రావాలి. ఇది వచ్చేసారా 7 వచ్చితే లేదా చూసుకోండి 7 అంటే బాడీ లూజ్ కి ఆర్మ్ హోల్ అనేది ఎగ్జాక్ట్లీ సరిపోవాలి. అప్పుడు మీరు మార్కింగ్ కరెక్ట్ గా వేశారని మీకు మీరుగా తెలుసుకుంటారు. ఎందుకంటే మీరు ఇక్కడ చూసేది ఆన్లైన్ లో చూస్తున్నారు. ఆ చూసినలో మీరు నేరుగా వెంటనే సమాధానం కావాలంటే దొరకదు. దొరకదు కాబట్టి నేను ఇది అనేది మీకు కంపల్సరీ చేసి చెప్తున్నాను, గుర్తుంచుకోండి. ఇప్పుడు మళ్ళీ మరొకసారి చూడండి, కటింగ్ లైన్ అనేది మనం ఎలా మార్క్ చేస్తాం. ఇక్కడ డ్రాప్ అనేది చూడండి ఒకసారి. ఈ డ్రాప్ ఎలా ఇచ్చుకున్నామంటే ఫుల్ లెంత్ వచ్చేసి 13.5 తీసుకున్నాము. ఈ నెక్ లెంత్ ఎంత కావాలి అనే దానికి చూడండి. ఇక్కడ నేను మినిమం గా 10 ఇంచెస్ నెక్ డిప్ ఇక్కడ ఇచ్చాను. ఈ 10 ఇంచెస్ లోని 3.5 తీసాము. ఇక్కడ వరకు ఎంత మిగులుతుంది, 10 లో 3.5 తీసిస్తే
మనకి సిక్స్ అండ్ హాఫ్ మిగులుతుంది. ఆ సిక్స్ అండ్ హాఫ్ అనేది జస్ట్ ఇలాంటి ఆకారం ఇచ్చుకుంటే డ్రాప్ మోడల్ అంటే బ్యాక్ డ్రాప్ లా వస్తుంది అన్నమాట బ్యాక్. నెక్స్ట్ మీకు అది ఒకసారి డ్రాప్ లా ఎలా వస్తుందో చూపిస్తాను చూడండి. ఇది డ్రాప్, ఇక్కడ ఫ్రిల్ అన్నాను కదా, వన్ ఇంచ్ ఫ్రిల్. ఇది మీకు రఫ్ వేసాను జస్ట్ చిన్నగా చూడండి. డ్రాప్ మోడల్ అనేది ప్యాక్ పార్ట్ మీకు ఈ రకంగా వస్తుంది. డ్రాప్ మోడల్ ఒక డ్రాప్ లా ఉంటది అన్నమాట. ఇది ఏ ఏజ్ వాళ్ళైనా వేసుకోవచ్చు, ఎందుకంటే వెనక ఎక్కువగా కనిపించదు కాబట్టి. మీకు మోడల్ మోడల్ ఉంటది, బోట్ నెక్ మీద ఉన్న సరదా కూడా తీరిపోతుంది కాబట్టి ఈ విధంగా మీరు డిజైన్ చేసుకుంటే చక్కగా ఉంటది. ఒకసారి మనం కటింగ్ లైన్స్ అనేది ఎలా చేస్తామో చూడండి. వన్ నుండి ఇలా వెళ్ళిపోతాం, ఎక్కడికి వచ్చాం త్రీ వచ్చాం, త్రీ నుండి ఇలా వెళ్ళిపోయి సెవెన్ కి వచ్చాం, సెవెన్ నుండి ఫోర్ కి వచ్చాం. వన్ త్రీ సెవెన్ ఫోర్ కటింగ్ లైన్స్, ఆ తర్వాత ఫైవ్ సిక్స్ నేరుగా ఇక్కడికి వచ్చేయచ్చు డ్రాప్ దగ్గరికి కటింగ్. ఇలాగా ఇదో చూడండి, ఇలా వెళ్ళిపోతారు, నేరుగా డ్రాప్ దగ్గరికి వచ్చేస్తారు. ఇది మీకు పేపర్ కటింగ్ లోని ఈజీగా అర్థమైపోతుంది. జాగ్రత్తగా విన్నారు అనుకుంటాను. మళ్ళీ మీకు ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు బాగా వస్తుంది. అప్పటికప్పుడు చూస్తే మీరు ఎన్నిసార్లు అని చూసుకుంటారు. ఒక క్లాస్ ని ఒకటి లేక రెండు సార్లు అలా శ్రద్ధగా మీరు విన్నట్లయితే మీకు ప్రతి విషయం క్లారిటీగా అర్థమైపోద్ది. ఎదురుగా ఉండి విన్నా ఫీలింగే మీకు వస్తుంది, అంటే మీ కాన్సన్ట్రేషన్ అంతా ఆ క్లాస్ మీదకి వెళ్ళాలి. అంతేగాని ఏదో టైం పాస్ అలా అలా చూస్తూ కాదు, కాన్సన్ట్రేషన్ ఎప్పుడైతే క్లాస్ మీదకి వెళ్ళిందో తప్పకుండా మీకు అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు మనం బోట్ నెక్ యొక్క బ్యాక్ పార్ట్ ని కట్ చేస్తున్నాము. చూడండి జాగ్రత్తగాను, బోట్ నెక్ బ్యాక్ పార్ట్ వచ్చేసి పొడవు మనం 13.5 తీసుకున్నాము, దానికి 1 ఇంచ్ కలుపుతున్నాము. 13.5 కదా, ఇగోండి ఇక్కడ స్కేల్ చూడండి, ఇది ఖర్చు కోసం విడిచిపెట్టాను నేను. ఇక్కడ 13.5 వచ్చేసరికి ఇక్కడికి వచ్చింది ఒరిజినల్, ఇది ఇదేమో ఖర్చు కోసం. 13.5 ప్లస్ 1 14.5, ఇగోండి 14.5 అనేది ఇక్కడ చూడండి ఈ మార్క్, ఇది ఇది ఖర్చు, ఇది ఒరిజినల్ 13.5, ఇది పొడవు తీసుకున్నాం. అలాగే సెకండ్ కి వచ్చేసరికి మనం లూజ్ తీసుకున్నాం, లూజ్ వచ్చేసి 11 ఇంచెస్, ఛాతీని 34 ఛాతీ తీసాము, దానికి ఒక 8 కలిపాము. ఆ 8 కలిపితే మనకి 42 వచ్చింది, 42 4 భాగాలు చేసుకుంటే మనకి ఛాతీ అనేది వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే మీకు కొంచెం అంటే ఫిగర్ కరెక్ట్ గా ఉండడం కోసం ఎక్సెస్ అనేది నేను కటింగ్ చేసేస్తున్నాను. చూడండి ఎక్సెస్ ఏదైతే ఉందో కట్ చేస్తే మీకు ఎగ్జాక్ట్లీ తెలుస్తుంది ఎంత అనేది. ఓకే, కొంచెం ఎగస్ట్రా ఉండేది ఈ భాగం, లైట్ గా తీస్తున్నాను. మేబీ ఉంచేసినా పర్వాలేదు, ఇది ఇది ఎక్స్ట్రా ఉంది, తీసేసాను వేసిన. ఇప్పుడు ఫిగర్ కి మీకు బాగా కనిపిస్తుంది కదా, అందుకోసమని తీసాను. పొడవు తీసుకున్నాం, లూజ్ తీసుకున్నాం. మనకి బోట్ నెక్ స్కేల్ ని ఇది నెక్ పై భాగం, ఇది క్రింద భాగం, ఇది చంక భాగం, ఇది క్రింద భాగం. ఈ పై భాగం లో మనం ఇలాగ స్కేల్ పెట్టేసి 7 అనేది హాఫ్ షోల్డర్ గుర్తించాము భుజం, అదే విధంగా 4 అనేది మెడ వెడల్పు, టోట్ నెక్ మెడ వెడల్పు రావాలి కదా అందుకోసం. ఇక్కడికి వచ్చేసరికి 3.5 3.5 ఎంత తొందరగా అవుతుందో చూడండి, ఎందుకంటే మీరు ఆల్రెడీ తీరి విని ఉంటారు, ఆ వినడం మూలన మీకు ఈజీగా అర్థమైపోద్ది. నెక్ కూడా ఇక్కడ మార్క్ చేసిన ఇది ఖర్చుకోను, ఎంత వస్తుందో అంత మార్క్ చేసేసాను. ఇది బోట్ నెక్ ఓకే, ఇది ఇలా చేస్తాం అయిపోయింది. ఇప్పుడు చెంక భాగంకి వచ్చాము, చెంక భాగంకి వచ్చేసరికి 6.5 చెంక భాగం, 6.5 ఈ 6.5 అనేది మనం ఎలా తీసుకున్నాము,
హాఫ్ షోల్డర్ నుండి హాఫ్ ఇంచ్ మైనస్ చేస్తే 6.5 తీసుకున్నాం. హాఫ్ షోల్డర్ ఎలా వచ్చిందంటే ఫుల్ షోల్డర్ వచ్చేసి 14 వచ్చింది. ఆ 14 కి మనం మైనస్ బై 2 చేసుకొని వచ్చిన ఆన్సర్ ని మైనస్ చేసాము. ఇది చంక భాగం. ఈ చంక భాగంలో మీకు ఒకటి సులువు చెప్పాను కదా, ఆర్మ్ హోల్ రౌండ్ తీసుకోవాలి అని. ఇవ్వండి 14 అనేది నాకు ఇక్కడికి వచ్చింది 14. అదే విధంగా ఇది ఈ రౌండ్ అప్ వచ్చేసి మనకి 7 రావాలి. 7 ఇక్కడికి వచ్చింది, 7 అనేది ఈ ప్లేస్ కి. చంక లూజ్ అనేది రౌండ్ అప్ 7 చంక. ఆర్మ్ హోల్ రౌండ్ అనేది మనం కొలిచాం 14, ఆ 14 సగం 7 వచ్చేసి ఇక్కడికి మార్క్ చేసుకున్నాం. అదే విధంగా ఇక్కడ నుంచి ఇక్కడికి 8.5. 8.5 ఎందుకోసం అంటే ఒరిజినల్ బాడీ 34 కాబట్టి 34 ని 4 భాగాలు చేస్తే మనకి 8.5 అనేది వచ్చింది కాబట్టి మనం ఇక్కడ ఇది మార్క్ చేసుకున్నాం. అంటే చంక రౌండ్ కి బాడీ లూజ్ మ్యాచ్ అయింది. మీరు ఈ మ్యాచింగ్ చూసే టైంలోని ఒక 1/2 ఇంచు 1/2 ఇంచు డిఫరెంట్ ఏమైనా వచ్చినట్టయితే నో ప్రాబ్లం, మార్కింగ్ గుర్తించేసుకోండి. ఇంకా ఎక్కువగా వస్తే ఒకసారి మళ్ళీ ఆ మార్కింగ్ ని సరి చూసుకోండి. మీరు మీకు మీరు జడ్జి చేసుకుంటారనే ఉద్దేశంతోనే ఇది ఇలాగా చెప్పడం జరుగుతుంది. ఓకే కదా. ఇప్పుడు ఇది కటింగ్ చేస్తాను, చేసాక మీకు ఫ్రంట్ అదే ఫ్రంట్ ఎలా తీయాలి అనేది చెప్తాను. అది కాకుండా ఇంకొకటి ఉంది కదా, మనకి 10 ఇంచెస్ అనేది మనం తీసుకున్నాం. ఇక్కడ 10 ఇంచెస్ నుండి ఇక్కడ చూడండి, ఒక 1/2 ఇంచ్ కన్నా ఎక్కువ వెళ్ళొద్దు. డ్రాప్ మోల్డ్ అనేసి అనుకున్నాం కదా, 1/2 ఇంచ్ అయినా సరిపోతుంది నో ప్రాబ్లం. అంటే కార్నర్ ఎలా రావాలో చూసుకోండి. డ్రాప్ అనేది ఎలాగా, డ్రాప్ పడినప్పుడు ఎలా ఉంటుందో అలా జస్ట్ డ్రాప్ లాగా రావాలి. అది బ్యాక్ చిన్నగా అనమాట. ఇప్పుడు మనం మార్కింగ్ చేసాము, కటింగ్ చేయబోతున్నాము. జాగ్రత్తగా చూడండి, సైడ్ అయితే తీయక్కర్లేదు, ఆల్రెడీ తీసాం కాబట్టి. నేను పట్టుకునే విధానం చూడండి, ఇక్కడ ఈ వేలుతో అడిచాను ఇది కదలకుండా ఉండడం కోసం. మీరు అలా జాగ్రత్తగా చూసుకోండి, అది కదలకూడదు ఇప్పుడు కూడా. ఓకే, ఇది మనకి బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. ఇది స్టిచ్చింగ్ చేసేసరికి ఇంకొంచెం విడుతుంది. నీట్ గా ఎంత నీట్ గా ఉంటుందంటే అంత నీట్ గా ఉంటుంది ఇది బ్యాక్ పార్ట్. ఇప్పుడు ఇంతవరకు పేపర్ కటింగ్ తీసుకోవడం వల్ల మీకు లాభాలు ఏంటి అనేది ఇప్పుడు నేరుగా మీరు చూడండి. మీ కొలతలు వచ్చి డైరెక్ట్ గా టైం వేస్ట్ అనుకొని నేరుగా ఫ్యాబ్రిక్ మీద మీరు కటింగ్ చేసినట్లయితే కొత్తగా చేస్తారు కాబట్టి ఏదో ఒక ప్రాబ్లం అనేది మొదటి వెళ్లేటప్పుడు వస్తుంది. ఆ ప్రాబ్లం రాకుండా పేపర్ లోనే మీకు కరెక్ట్ గా కటింగ్ రాలేదనుకోండి, ఇంకొక పేపర్ తీసుకోవచ్చు. అది కాకుండా నేరుగా పేపర్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ ఒక పార్ట్ అయితే తీయగలం, ఈ పార్ట్ ఇక్కడ తీయలేము, డైరెక్ట్ గా తీసేస్తాము. మన క్లాత్ ఫ్యాబ్రిక్ అనేది మెయిన్ అడ్జస్ట్మెంట్. ఇది ఎంత రేపు 80 cm, 80 cm తోనే ఎల్బో హ్యాండ్ వస్తుంది. అలాగే బోట్ నెక్, సాధారణంగా బోట్ నెక్ గ్లౌజ్ తీసినప్పుడు మీటర్ మేమైనా బొటిక్ లో మీటర్, ఎందుకంటే రిస్క్ తీసుకొని ఆ లేట్ గా కట్ చేస్తూ కూర్చోం కాబట్టి మీటర్ పీస్ అనేది చెప్పడం జరుగుతుంది. మీరు ఈ విధంగా నేర్చుకోవడం వల్ల ఫ్యాబ్రిక్ అడ్జస్ట్మెంట్ అనేది ముందు తెలుస్తుంది. మెయిన్ ఏం చేస్తామంటే ఇక్కడ చూడండి, ఇది బ్యాక్ ఓపెన్ పెడతాం కాబట్టి ఓపెన్ వైపు బ్యాక్ పెట్టాము, ఫ్రంట్ ఓపెన్ పెడతాం కాబట్టి మడత ఇటు పెట్టాను, మడత వైపు ఈ ఫ్రంట్ పార్ట్ పెట్టాము. ఇది బ్యాక్, ఇది ఫ్రంట్, ఇవి ప్రిన్సెస్ పీసెస్ పక్కవి. వీటికి ఏం చేస్తామంటే అలాగ ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే అచ్చ తీసేస్తాము, పేపర్ పీసులు పెట్టి యాజ్ ఇట్ ఈజ్ గా అచ్చ తీసేస్తాము. అచ్చ తీయడం వల్ల ఏమవుతుంది మనకి మార్కింగ్, ఈ పేపర్ పెట్టి మీరు కట్ చేయక్కర్లా, ఇలా వచ్చి ఎప్పుడైతే తీసేసారో ఈజీగా మార్కింగ్ అయిపోతుంది. చూడండి, ఓకే ఇవ్వండి, చూడండి అలాగా. ఇది ఏ పార్ట్, బ్యాక్ పార్ట్. ఇది ఏ పార్ట్, బ్యాక్ పార్ట్.
ఇక్కడ మనం డ్రాప్ అనుకున్నాం కదా, ఆ డ్రాప్ కోసం ఈ పాయింట్ తీసాము. ఇది బ్యాగ్ మనం తెచ్చుకుంటాము. చూడండి ఇది బ్యాక్, బ్యాక్ పార్ట్ కోసం. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కోసం ఏం చేయాలంటే మనం ఇక్కడ నుండి స్టార్ట్ చేయాలి. దీనికోసం ఇక్కడ మనం బ్యాక్ గ్రాఫ్ మోడల్ ని రెడీ చేయాలి కాబట్టి అక్కడ నుంచి రెడ్ కొట్ట స్టిచ్చింగ్ చేస్తున్నాము. అలాగా చూడండి అయిపోయింది. అదే విధంగా ఈ పార్ట్ కూడా పెట్టుకోవాలి. ఇది బ్యాక్ లో వన్ సైడ్, అది బ్యాక్ లో వన్ సైడ్. ఇది కూడా అయిపోయింది. దీన్ని కూడా ఇప్పుడు మనం లోడింగ్ అనేది చేసుకోవాలి. లోడింగ్ చేయాలంటే ఇలా కట్ చేయాలి కదా. ఓకే, అలాగే ఈ వైపు కూడా లోడింగ్ కోసం ఇది. ఇక్కడ చూడండి ఈ కరువు తిరగాలి అంటే సిజర్ వర్క్ అనేది కంపల్సరీ మనం ఇవ్వాల్సి ఉంటుంది. కరువు తిరగాలంటే సిజర్ మార్క్ అనేది కంపల్సరీ ఇవ్వాల్సి ఉంటది. గమనించండి, అది ఆ సిజర్ మార్క్ ఇచ్చేటప్పుడు కూడా ముందు వరకు కట్ చేయకూడదు, జాగ్రత్తగా చూసుకోండి. ఇది మళ్ళీ రివర్స్ లో తిరిగేసేసాం. ఇలా ఒకసారి జాగ్రత్తగా లెవెల్ చేసుకొని నీట్ గా పాదం కచ్చితో స్టిచ్చింగ్ వేసుకొని దీని పైనుంచి కూడా ఫినిషింగ్ కోసం అనుకోట్ అనేది వేసుకుంటాం. లైనింగ్ కి యాడ్ అవ్వడం కోసం వేసేసాం. క్లోజ్ అయిపోయింది ఇక్కడది. నెక్స్ట్ బ్యాక్ లో ఇంకో సైడ్ పార్ట్ ఉంది కదా, దాన్ని కూడా అదే విధంగా మనం, ఇది ఉంది కదా, ఇది కూడా రివర్స్ లో చేసేసి సేమ్ టు సేమ్ ఇప్పుడు ఏ విధంగా అయితే మనం స్టిచ్ చేసామో అదే విధంగా మళ్ళీ దీన్ని కూడా మనం స్టిచ్చింగ్ చేస్తాం. చూస్తున్నారు కదా నీట్ గా పాదం ఖర్చు రావాలి. ఇక్కడ చివరికి వెళ్ళేసరికి చివరికి వెళ్ళిపోవాలి. ఇది పాదం ఖర్చు, ఇక్కడ ఎండింగ్ అయ్యేసరికి సరిపోవాలి. ఓకేనా, ఇప్పుడు ఇది కూడా ముందులాగే ఎక్సెస్ ఏదైతే ఉందో దాన్ని నీట్ గా మనం కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఎక్సెస్ ఏదైతే ఉందో దాన్ని నీట్ గా కట్ చేసుకుందాము. ఓకే, ఇది కూడా ఇప్పుడు బ్యాక్, ఇది ఫ్రంట్ కదా, ఇది బ్యాక్ కదా, ఈ రెండు భుజాలు అనేది అతకాలి.